మా ధర్మవరం నియోజకవర్గంలో ఒక డిఎస్పీ గారు, ఇద్దరు సిఐలు వైసీపీ కండువా వేసుకొని పోలీస్ అధికారులు ప్రభుత్వం ఏం చేసినా కూడా మేము ఊరికే ఉండాలా? వాళ్ళు ఎవరిని కొట్టినా, ఎవరితో దౌర్జన్యం చేసి ఆస్తులు రాయించుకున్నా, ఎవరినేం చేసినా ఊరికే ఉండాలా? ఈ పోలీసు వారు వస్తారు. మేము చిన్న ఏదైనా కానీ వాళ్ళు చేసిన తప్పును సోషల్ మీడియాలో పెడితే మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ ఇమీడియట్ గా పిలిచడం, దౌర్జన్యం చేయడం, రిమాండ్కి పంపిస్తాం, బెదిరించడం అలెగల్ రాజ్యమండి. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరైనా చెప్పచ్చు. ఈరోజు ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు గారు, అదేవిధంగా ధర్మవరం పట్టణ ఒక్క సిఐ సుబ్రహ్మణ్యం గారు, ధర్మవరం రూరల్ సిఐ ఆరోహణ్ రావు గారు, వీళ్ళు ముగ్గురు స్థానిక శాసనసభ్యులు వెంకటరామరెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ తొత్తులుగా వీళ్ళ ద్వారా ఎంతో మందిని పట్టుకొచ్చి వాళ్ళ భూములు కూడా వీళ్ళే దగ్గరుండి రిజిస్టర్ చేసిన పరిస్థితి. అవన్నీ కూడా 3 నెలల తర్వాత బయటకు వస్తాయి. ఎన్నికల కమిషన్ ఏమైనా ఫిర్యాదు చేశారు? ఫస్ట్ ఎస్పీ గారికి ఇవ్వాలి, డిఏజీ గారికి ఇవ్వాలి, ప్రాసెస్ ప్రకారం పోతున్నాం. ఈరోజు మొదటగా ఎస్పీ గారికి ఇస్తున్నాం. దాంతోపాటే ఎవరైతే ఈ డిఎస్పీ గారు ధర్మవరం వచ్చారో ఆ డిఎస్పీ గారిని ఒక త్రిపుర బార్డర్ ముద్దాయి ధర్మవరానికి రికమెండ్ చేసి సజ్జల గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఒక త్రిపుల మర్డర్ ముద్దాయి, ఆ త్రిపుల మర్డర్ ముద్దాయి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చలవిడిగా రైస్ తోలడం, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మడం, విచ్చలవిడిగా గంజాయి అమ్మడం, విచ్చలవిడిగా గుట్కా అమ్మడం, దానికి డిఎస్పీ గారు సిఐలు ఒత్తాసపరుస్తున్నారు. అవన్నీ కూడా తొందరలోనే విత్ ఎవిడెన్స్ తప్పకుండా కోర్టుకు పెడతాం. ప్రస్తుతం కాదు, విత్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, తొందరలోనే తప్పకుండా కోర్టుకు పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి లారీలు వీళ్ళు వదిలిపెట్టారు, ఏమేమి చేశారు, ఏమి ఏంటి అనేది ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక త్రిపుల మర్డర్ ముత్తాయి రికమెండేషన్తో అక్కడ డిఎస్పీగా వచ్చారు. ఆ ముత్తాయి ఏం చేసినా విచ్చలవిడి అయిపోయింది ధర్మవరానికి, విచ్చలవిడి. కాబట్టి అవన్నీ కూడా ఎవిడెన్స్ సంపాదించాం, తొందరలోనే ఎవిడెన్స్ పెట్టి ఆ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకున్నాం. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఎవిడెన్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తాం. ఇప్పటికైనా అధికారులు మీరు ఎక్కడైనా ఉద్యోగమే కాబట్టి ప్రజలకు మంచి చేసేది నేర్చుకోవడం అంతేగాని దౌర్జన్యం చేయడం, మేము మర్డర్ కేసులు విడిపిస్తాడడం, ఎమ్మెల్యే చెప్తున్నాడు 200 మంది పార్టీలో చేరండి, 300 మంది వైసీపీ పార్టీలో చేరండి, ఎందా ఇది? అతనికి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేరతారు, అంతేగాని ఏం రౌడిజమా, రౌడీ మామల. కాబట్టి దీని అన్నింటిపైన కూడా ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం. దాంతోపాటు తొందరలో డిఏజీ గారికి, డీజీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు ఒత్తాసుగా పలుకుతున్న అధికార పార్టీకి ఒత్తాసుగా పలుకుతున్నారు అవన్నీ కూడా తప్పకుండా సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసి దానిపైన అవసరమైతే హైకోర్టు కూడా వెళ్తాం, సుప్రీంకోర్టు కూడా వెళ్తాం.